హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకు నీటికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు మనకు ఎంసీసీ నుంచి ఒక నోటీస్ రావడం జరిగింది ఏదైతే ఆల్ ఇండియా కోట ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది అదేంటి ఆల్రెడీ అలాట్మెంట్కి సంబంధించిన నోటీస్ వచ్చింది కదా మళ్ళీ ఎక్స్టెండ్ అవ్వడం ఏంటి అని మీరు ఆలోచించవచ్చు దీని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా రాష్ట్రాలలో మరియు ముఖ్యంగా మన తెలుగు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల మీద పడే అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు కాలేజీలో జరిగినంత వరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నీటికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు మీకు చెప్పడం జరుగుతుంది మనకు నీటికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ యొక్క అలాట్మెంట్స్ ఇష్యూ అంటే అలాట్మెంట్స్ సంబంధించి ర్యాంక్స్ ఇష్యూ అనేది అలాట్మెంట్స్ అనేవి ఇష్యూ అవ్వబోతున్నాయనే మీకు తెలుసు మనకు ఈరోజు లాస్ట్ డేట్ ఉండేది ఈరోజు ఖచ్చితంగా అందరికీ అలాట్మెంట్స్ వచ్చేసి జాయినింగ్ కూడా అవ్వాల్సి ఉండింది కానీ ఒక నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్ ఏంటంటే మనకు రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంట్రీ అనేది ఫస్ట్ ఫేజ్కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో మనకు రిజిస్ట్రేషన్ అనేది ఈ రోజు నుంచి మళ్ళీ థర్టీ జనవరి వరకు అదేవిధంగా పేమెంట్ చేసుకోవడానికి కూడా ఛాయిస్ ఫీలింగ్ రౌండ్ వన్కి చాయిస్ ఫీలింగ్ కూడా థర్టీ వరకు అయితే అవకాశం ఇచ్చారు నెక్స్ట్ మనకు రౌండ్ వన్ యొక్క మనకు రిజల్ట్ అనేది ఎప్పుడు ఇవ్వబోతున్నారు అంటే ఫస్ట్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ రోజు ఇవ్వబోతున్నారు యాక్చువల్గా మనకు ఎంసీసీ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే మనకు ఈ రోజు వరకు మనకు ఆల్ ఇండియా కూడా ఫస్ట్ ఫేజ్ వచ్చిన తర్వాత నిన్నటి నుంచే మనకు స్టేట్స్ వైజ్ స్టార్ట్ అవ్వాలి స్టేట్ వైజ్ లోపు కంప్లీట్ అయిపోయి ఫస్ట్ ఫేజ్ స్టేట్లలో కూడా ఫస్ట్ ఫేజ్ అవ్వాలని ఇవ్వడం జరిగింది కానీ దీనివల్ల మనకు స్టేట్లలో లేట్ అయ్యే అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా తెలంగాణలో అయితే ఆప్షన్ ఎంట్రీ రౌండ్ వన్ ఆప్షన్ ఎంట్రీ అనేది లేట్ అయ్యే అవకాశం ఉంటుంది దీన్ని బట్టి మనకు ఏపీలో కూడా నోటిఫికేషన్ అనేది లేట్ అయ్యే అవకాశం ఉంది కౌన్సిలింగ్ అనేది లేట్ అయ్యే అవకాశం ఉంది సో మనకు రౌండ్ వన్కి సంబంధించి ఆల్ ఇండియా కోటా రౌండ్ వన్కి సంబంధించి ఎక్స్టెండ్ చేశారు అంటే మనకు మిగతా రౌండ్స్ అన్నీ కూడా ఎక్స్టెండ్ అవ్వడమే జరుగుతూ ఉంటుంది సో ఇది విద్యార్థులకి బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు మరి గుడ్ న్యూస్ ఎవరికి అంటే ఎవరైతే ఆల్రెడీ రౌండ్ వన్కి అప్లికేషన్ చేసుకోలేదో ఆల్ ఆల్ ఇండియా కోటా రౌండ్ వన్కి అప్లికేషన్ చేసుకోలేదో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు మరియు ఆల్రెడీ అలాట్మెంట్స్ రిలీజ్ చేసిన తర్వాత అబ్బాని కాలేజ్ పెట్టుకుంటే బాగుండేది నాకు ఆ కాలేజ్లో వచ్చేదని కొంతమంది ఎవరైతే ఫీల్ ఫీల్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ యొక్క ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఆల్రెడీ ఇష్యూ అయిన ర్యాంకు మనకు లాస్ట్ ర్యాంక్స్ కానీ అలాట్మెంట్స్ సంబంధించి కానీ అవన్నీ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ కొత్తగా అలాట్మెంట్స్ అనేవి ఇష్యూ చేయబోతున్నారు సో తెలంగాణకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేవి మనకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఆల్ ఇండియా తర్వాతనే మనకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వబో ఇవ్వబోతున్నారు దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ టూ టు త్రీ డేస్లో ఇస్తే నోటిఫికేషన్ మాత్రమే ఇస్తారు వెబ్ ఆప్షన్స్కి అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు సో మీకు అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నీటికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా ఇస్టాగ్రామ్ లింక్ ఇస్తాను ఇన్స్ట్రామ్ లింక్ కావాలా వద్ద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్